ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే భూమిని కబ్జా చేస్తున్న వారికి సహాయం చేయడమే కాకుండా కులం పేరుతో వ్యక్తిని దూషించిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గోపులాపురంకి చెందిన బోడా వెంకటయ్య అదే గ్రామానికి చెందిన హరిదాయల్ వద్ద ఒక ఎకరా పొలం కొన్నాడు. ఈ భూమిని 2011 లో మహేందర్ రెడ్డి వద్ద నుండి హరిదాయల్ కొనుగోలు చేసి వెంకటయ్యకి విక్రయించారు. ఇప్పుడు ఆ భూమి ధర పెరగడంతో మహేందర్ రెడ్డి విశ్రాంత డీఎస్పీ మాధవ రెడ్డితో కలిసి వెంకటయ్యపై దాడి చేశారు. అంతటితో ఆకుండా అసభ్య పదజాలంతో అతన్ని దూషించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దేర్ కి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటయ్య వైస్ చైర్మన్ ని వేడుకున్నారు. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి హరిదాయల్ కమ్మిండు. హరిదాయల దగ్గర మేము మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి తలా 10 గుంటలు తీసుకున్నాము. దాన్ని మళ్ళీ ఈ మహేందర్ రెడ్డి అతన్ని తమ్ముళ్ళు దాన్ని దౌర్జన్యంగా కబ్జా చేశారు. కబ్జా చేసి మేము కబ్జాలో పోతే మమ్మల్ని రౌడీలను పెట్టి వెంబడించి దళితులని దూషించి అక్కడి నుంచి ఎలగొట్టారు. మేము అక్కడి నుంచి భయపడి వచ్చేసినాము. అయితే వీళ్ళు ఇట ఏం చేస్తున్నారంటే సీఎం ఆఫీస్లో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అల్లుడు వాళ్ళకు బంధుత్వం కలిసిందంట. ఆయనతోటి వీళ్ళు సపోర్ట్ తీసుకొని మేము ఏపీఎస్లో కాంప్లైంట్ ఇచ్చిన లోకల్ పిఎస్లో పోని డిఎస్పీ దగ్గరికి పోని ఎక్కడ పోని మాకు మా అప్లికేషన్ గట్ట తీసుకోవడం లేదు. మమ్మల్ని దౌర్జన్యంగా ఈ భూమి కబ్జా చేశారు కాబట్టి మాకు దయచేసి మీ ద్వారా న్యాయం జరగాలని